అడవుల్లో నేలరాలిపోయిన రంగవల్లి సిరిసిల్ల జిల్లా వేములవాడలో విజ్ఞాన కేంద్రంగా వెలిసింది. తోబుట్టువులు అమెరికాలో, తాను కారడివిలో అనే ఒకప్పటి వార్త ఇప్పటికీ నాటి ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తుంది. పోరాట తత్వానికి, త్యాగానికి చిరునామాగా నిలిచిన రంగవల్లి తన పేరుతో నిర్మించిన విజ్ఞాన కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు బాసటగా నిలవనుంది. రంగవల్లి పేరుతో వేములవాడలో నెలకొల్పిన విజ్ఞాన కేంద్రంపై మైత్రి స్పెషల్ స్టోరీ. ప్రజల కోసం జీవించడం ఆదర్శప్రాయం, ప్రజల కోసం మరణించడం అజరామరం. రంగవల్లి అలియాస్ లలితక్క యాదిలో రంగవల్లి విజ్ఞాన కేంద్రం రూపుదిద్దుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్రంగా రంగవల్లి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం వకీలు ఫారంలో 1959 డిసెంబర్ 31న గిరిజ ఎస్వీఎల్ నరసింహారావు దంపతులకు రంగవల్లి జన్మించింది. జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా, వరంగల్ జిల్లా జనశక్తి పార్టీ కార్యదర్శిగా పనిచేసిన ఆమె 1999 నవంబర్ 11న ములుగు జిల్లా జగ్గన్నగూడెం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మరణించింది. ఈ ఎన్కౌంటర్లో రంగవల్లితో పాటు జాన్ రెడ్డి, చీపురు సంతోష్, వాకుండ అనిత కూడా అసువులు బాశారు. ఈ రంగవల్లి విజ్ఞాన కేంద్రం ఇక్కడ నిర్మించడానికి కారణము చుట్టుపక్కల కాలేజీలు ఉన్నందున కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడే బుక్స్ ఇక్కడ పెట్టి వాళ్ళకు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని మా రంగవల్లి విజ్ఞాన కేంద్రం యొక్క చైర్మన్ అయిన విమలక్క గారు భావించి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇది నిర్మాణం జరిగిన నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి ఇంకా కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నారు. ఇప్పుడే మేము ఇంకా ముఖ్యంగా అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళు కావాల్సిన బుక్స్ గురించి కూడా మాకు వివరాలు అందిస్తే మేము తెప్పించి గ్రంథాలయంలో పెట్టి విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము తోడ్పడతామని పనిచేస్తామని చెప్తా ఉన్నాను. రంగవల్లక్క గారు 25 సంవత్సరాల క్రితం ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఆమె డబుల్ పీజీ చేసి యూనివర్సిటీ నుంచి అగ్రకులాలలో పుట్టినా కూడా పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమ బాట పట్టి అమరురాలైంది. కనుక ఈ రంగవల్లి వారి పేరు మీద రంగవల్లి విజ్ఞాన కేంద్రంగా దీన్ని స్థాపించడం జరిగింది. విద్యార్థులు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ వచ్చి దీన్ని వాడుకోవాలని, దీన్ని విజయవంతంగా నడిచేలా చూడాలని వాళ్ళందరికీ. రచయితగా పేరు పొందిన రంగవల్లి తోబుట్టువులు అమెరికాలో, తాను కారడవిలో అంటూ తన జీవిత గాథను తానే రాసుకున్నారు. ఆమె పీడిఎస్యు నాయకురాలిగా, పత్రికా సంపాదకురాలిగా కూడా పనిచేశారు. రంగవల్లి ఉన్నత చదువుల కోసం ఉస్మానియా యూనివర్సిటీలో చేరి ఎంఏ సైకాలజీ చేస్తున్న క్రమంలో వేములవాడకు చెందిన జనశక్తి ఉద్యమ నేత కూర రాజన్న అలియాస్ రాజేందర్ను ప్రజా ఉద్యమంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రంగవల్లి మరణించి 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా వేములవాడలో ఆమె పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. వేములవాడకు సంబంధించినటువంటి ఆడబిడ్డ రాజన్నది స్వగ్రామం వేములవాడ కాబట్టి విమలక్కని కానీ అమలు కానీ అందరినీ మేము ప్రతి పండుగలకు కూడా కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకునే సందర్భంలో ఈ గడ్డ మీద, ఈ వేముల గడ్డకు సంబంధించినటువంటి రంగవల్లి గారి ఆలోచన విధానంతో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ భవన నిర్మాణం చేయడం, ఇందులో గ్రంథాలయం విజ్ఞాన కేంద్రంగా మలుచుకొని భావి తరాలకు ఒక చక్కటి మార్గదర్శకంగా ఉండేటువంటి కార్యక్రమం నిర్వహించడం, అందులో ఇప్పుడు అనేక పుస్తకాలు కూడా అంటే గ్రంథాలయంలో విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలతో పాటు గతంలో ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి వారి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఉన్నటువంటి పుస్తకాలు కూడా అందివ్వడం వేములవాడ శివారులోని నందికమాన్ వద్ద అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క రంగవల్లి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు అవసరమైన అన్ని పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. నాటి రంగవల్లి కలల ప్రపంచమే నేటి ఈ విజ్ఞాన కేంద్రం.